నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. బోగోలు గ్రామానికి చెందిన 85 ఏళ్ల మార్టిన్ ఫిలోమినా, ఆమె తమ్ముడు 72 ఏళ్ల ఆరోమ్ విక్టర్, అంబులెన్స్ డ్రైవర్ మాగంటి వినయ్ అక్కడికక్కడే మృతి చెందారు. పాడు గ్రామానికి చెందిన వెలుగు కార్యకర్త పుష్పాకి గాయాలు కావడంతో హైవే సిబ్బంది ఆమెను నెల్లూరు వైద్యశాలకు తరలించారు. వీరు నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ నుండి వైద్యం చేయించుకుని సొంత గ్రామానికి అంబులెన్స్లో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కొడవలూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 20:30 ప్రాంతంలో నెల్లూరు నుంచి ఒక పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ డిశ్చార్జ్ చేసుకొని ఒక 4 వ్యక్తులు ప్రైవేట్ అంబులెన్స్లో బయలుదేరి బిట్రగుంటకు వెళ్తుండగా కొడవలూరు మండలంలోని గమేష ఫ్యాక్టరీకి ఎదురుగా రాగానే డ్రైవరు స్లీపింగ్ నిద్రపోవడం వల్ల రోడ్ సైడ్కి వెహికల్ లాగేసి రోడ్ సైడ్ ఉన్న ఫెన్సింగ్ ఢీకొట్టి అందులో ఉన్న 3 స్పాట్లో చనిపోయారు. ఒక వ్యక్తి పుష్ప అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో సింహ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. దీని మీద కేసు నమోదు చేస్తున్నాం. ఇందులో ఎవరికి తప్పిదం లేదు, డ్రైవర్ మాత్రం డ్రైవర్ తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.